సో హాయ్ ఫ్రెండ్స్ నా పెళ్లిగా మై అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవి నేను మీకు ట్రూ కార్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి చెప్పబోతున్నాను సో ఈ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటి అప్డేట్ అనేది తెలుసుకోండి అండ్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఈ వీడియోకు హండ్రెడ్ లైక్ స్టార్ట్ అయిపోతున్నాను సో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం సో టాపిక్లోకి వచ్చేస్తే ఏం లేదు సింపుల్గా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ట్రూ కాల్ అని చెప్పి సర్చ్ చేయండి సో ట్రూ కాల్ అని సర్చ్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ అనేది అనిపిస్తుంది సో సింపుల్గా అప్డేట్ అనేది చేయండి అండ్ చేసిన తర్వాత అప్డేట్ ఏంటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను సో అప్డేట్ అనేది కంప్లీట్ అయింది అండ్ సింపుల్గా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కింద మనకు మేడ్ ఇన్ స్వీడన్ ఇండియా అని చెప్పేసి వచ్చింది అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అనిపిస్తుంది అనమాట త్రూ ఇంటర్ఫేస్ అయితే అండ్ దీంట్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్ గురించి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కిందికి వెళ్తే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది సెటింగ్స్ అని చెప్పేసి కింద ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జనరల్ అని చెప్పేసి ఉంటుంది సో జనరల్లోకి వచ్చేయండి జనరల్లోకి వస్తే ఇక్కడ మనకు కాల్ రీజన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు సో దీన్ని ఆన్ చేసుకోండి మీరు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిఫాల్ట్ కొన్ని రీజన్స్ అయితే వస్తాయన్నమాట సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే మీరు ఎవరికైనా సరే మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళకి కాల్ వెళ్ళే ముందు ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట వాళ్ళకి సో చూపించిన తర్వాత వాళ్ళకి కాల్ అనేది వస్తుంది అంటే మీరు చే కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్కమింగ్ కాల్ అనేది రిసీవ్ అవుతుంది సో దాన్ని బట్టి వాళ్ళు కాల్ అనేది రిసీవ్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఎవరికైనా సరే ఇంపార్టెంట్ కాల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కాల్ అనేది లిఫ్ట్ చేయకపోతే మనము ఈ విధంగా రీజన్ అనేది రాసి మనం కాల్ అని చేసామనుకోండి సో వాళ్ళు కనుక ట్రూ కాలర్ యూజ్ చేస్తే వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ అనేది కనిపిస్తుంది రీజన్ అనేది కనిపిస్తుంది రీజన్ కనిపి తర్వాత కాల్ అనేది వస్తుంది అనమాట సో విధంగా జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు రీజన్ అనేది ఇక్కడ ఉన్న డిఫాల్ట్ రీజనే కాదు మీరు మీ ఇష్టం వచ్చిన రీజన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో దీనిపైన క్లిక్ చేసి అగ్రి పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ మెసేజ్ ఎరైజ్ చేసుకొని మీరు నచ్చిన మెసేజ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న రీజన్స్ ని మీరు సెలెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఘాట్ ఇట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది యాక్టివేట్ అనేది అయిపోతుంది సో ఆ విధంగా యాక్టివేట్ చేసుకొని మీరు ఏం లేదు సింపుల్ గా ఎవరికైనా సరే కాల్స్ అనేటివి చేసుకోవచ్చు వచ్చ అనమాట సో కాల్ చేసినప్పుడు మనకు రీజన్ అనేది అడుగుతుంది సో ఆ రీజన్ మీరు సెలెక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా వర్క్ చేస్తుందనమాట ఈ కొత్త అప్డేట్ అనేది సో నచ్చిందా లేదని కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చూసి చెప్పండి సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మన టాపిక్ సో వీడియో నచ్చి వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ బాయ్ జై హింద్